నమస్కారం బి6 న్యూస్ కి స్వాగతం బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు అనారోగ్య సమస్యలతో కన్నుమూత అమరావతి రాజధాని విభజన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ 28కి వాయిదా బస్సు దగ్ధం తప్పిన ఘోర ప్రమాదం మధుమేహంపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించండి వైద్యులకు సూచించిన గవర్నర్ హరిచందన్ సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు టాలీవుడ్ జేమ్స్ బాండ్ కృష్ణ వయసురీత్యా అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు దీంతో గట్టమనేని కుటుంబంలో మరో విషాదం నెలకొంది ఆయన అభిమానులు సహా సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు తెలుగు చిత్రసీమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది మన సినిమాకు సాంకేతికత అద్ది అద్భుతాలు సృష్టించిన ధీశాలి టాలీవుడ్ జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ కృష్ణ వయసురీత్యా అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు దీంతో ఘట్టమనేని కుటుంబంలో మరో విషాదం నెలకొంది ఆయన అభిమానులు సహా సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు కృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇంట్లోనే ఉంటున్న కృష్ణ ఆదివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో శ్వాసకోశ సమస్యతో ఇబ్బంది పడ్డారు అలానే ఆయనకు స్వల్ప గుండెపోటు కూడా వచ్చింది దీంతో హోటాహోటిన మహేష్ బాబు భార్య నమ్రత కృష్ణను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు వైద్యులు ఆయన్ను ఎమర్జెన్సీ వార్డుకు తరలించి సిపిఆర్ నిర్వహించారు అనంతరం కృష్ణను ఐసీయూకి తరలించి వెంటిలేటర్పై చికిత్స అందించారు కృష్ణ మరణంతో తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలనుకున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతి రాజధాని విభజన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని నిర్ణయించే అధికారం లేదన్న ఏపీ హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసిన విషయం తెలిసింది ఈ మేరకు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని ప్రభుత్వం పిటిషన్లో కోరింది అయితే అమరావతి విభజన పిటిషన్లను విడివిడిగా విచారిస్తామని ధర్మాసనం తెలిపింది అనంతరం తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది నిర్మల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద ప్రమాదవశాత్తు బస్సులో మంటలు చెలరేగాయి అకస్మాత్తుగా బస్సు ఇంజన్లో మంటలు చెలరేగి ప్రైవేట్ బస్సు దగ్ధమైంది మంటలను గమనించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులను దించిపోయడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది నాగపూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులో మంటలు చెలరేగాయి మంటల్లో పూజ ట్రావెల్స్ చెందిన LH40AT9966 బస్సు పూర్తిగా దగ్ధమైంది ప్రమాదం జరిగిన సమయంలో 29 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు మధుమేహం ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా ఉందని ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మంది వయోజనులో ఒకరిలో ప్రమాదకర స్థాయికి చేరుకుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బానవ్య బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు వ్యాధి సోకిన వారిలో సగం మందికి మధుమేహం ఉందని కూడా తెలియదన్నారు బీజీఆర్ డయాబెటీస్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ప్రపంచ మధుమేహ దినోత్సవ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా హరిచందన్ మాట్లాడుతూ ప్రపంచంలోని అత్యధికంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు భారతదేశంలోనే ఉన్నారని వారి సంఖ్య చాలా వేగంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు తగిన ప్రచారం ద్వారా నివారణ సంరక్షణలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో శ్రీ కేశవ హైస్కూల్ నందు బాలల దినోత్సవ ఘనంగా వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా స్కూల్ హెడ్ మాస్టర్ చంద్రమౌళి నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి పిల్లలకు చాక్లెట్లు పంచిపెట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ నెహ్రూ 1889 నవంబర్ 14 జన్మించారు ఆయనకు పిల్లలంటే ఎంతో ఇష్టమని ఈ బాలల దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు మరి అలాగే నెహ్రూ ఆశయాలను ప్రతి చిన్నారిలో నెరవేర్చేలా ముందుకు సాగాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రాఘవయ్య మౌనిక భారతి మోజేష్ పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు షెడ్డు రాదు నవంబర్ 14ని బాలల దినోత్సవంగా జరుపుకుంటాం బాలల దినోత్సవంగా ఈరోజు ఎందుకు జరుపుకుంటున్నాం అంటే భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు నవంబర్ 14వ తారీఖున జన్మించడం జరిగింది ఆయనకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఈరోజు బాలల దినోత్సవంగా చేయడం జరిగింది జవహర్లాల్ నెహ్రూ 1889 నవంబర్ 14వ తారీఖున గుజరాత్లోని అహ్మదాబాద్లో జన్మించడం జరిగింది ఆ తర్వాత ఆయన విద్యాభ్యాసం చేస్తూ
హంద్రీ నివా ప్రధాన కాలువకు పదే పదే నీటి సరఫరా నిలుపుదల చేస్తే రైతాంగంతో పెద్ద ఎత్తున హంద్రీ నివా ఎస్సీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ హెచ్చరించారు. హంద్రీ నివా ప్రధాన కాలువకు గత 3 రోజులుగా నీటి సరఫరాను బంద్ చేయడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం దేవనకొండ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద రాస్తా రోకో కార్యక్రమం నిర్వహించారు. రైతు సంఘం మండల సీనియర్ నాయకులు తేర్నేకల్ శ్రీరాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బి వీరశేఖర్లు మాట్లాడుతూ గత 20 రోజుల వ్యవధిలోని హంద్రీ నివా ప్రధాన కాలువకు నీటిని 2వ సారి నిలుపుదల చేశారని, దీనివల్ల హంద్రీ నివా నీటి ఆధారంతో సాగు చేసుకున్న 100 ఎకరాల పంటలు వేసిన రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని, వెంటనే ప్రధాన కాలువ నీటిని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతుల పంట పొలాలను కాపాడాలని ఈ రాస్తా రోకో చేస్తున్నాము. మరి ప్రభుత్వం మెయింటెనెన్స్ చార్జెస్ కట్టలేదని చెప్పేసి, ఏదంటే మన కంపెనీ వాళ్ళకు ఏదైతే కట్టాలో అది చెల్లించకపోవడం వల్ల ఈరోజు నీళ్లు ఎత్తిపోయకుండా ఆపేయడం అనేటువంటి జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ పడుతున్నాయి కాబట్టి మేము పని చేస్తామని చెప్పేసి సాగులు చెప్పారు. ఇప్పుడు వర్షాలు లేవు, మళ్ళీ ఒకసారి సాగులు చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలైన కథ ఏమంటే, ఇంతకుముందు రామకృష్ణ గారు చెప్పినట్టు మరి అక్కడ ఉన్నట్టు దాన్ని మెయింటైన్ చేసేటువంటి మేఘనాని కంపెనీకి 100 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డారు. విద్యుత్ బిల్లులు కూడా బకాయిలు కూడా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆ పద్ధతిలో రైతులు నాశనం చేయడానికి కుట్రమంతా ఉంది. రైతుల పట్ల, రైతుల ప్రయోజనాల పట్ల రైతు ఏమాత్రం చిత్తశుద్ధులని ప్రభుత్వం మరి హంద్రీ నివాని నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అందుకోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా పంటకాల నిర్మాణం కోసం కానీ లేదా గుండెగొండ దగ్గర సూర్య నిర్మాణం కోసం కానీ విశాఖపట్నం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రం నందు 54వ బాలల దినోత్సవ పోటీలు బహుమతులు ప్రదానం జరిగింది. కార్యక్రమంలో చైర్మన్ లయన్ ఎంఎం మహేష్ పాల్గొని పిల్లలకు శుభాకాంక్షలు తెలుపుతూ సుమారుగా 100 పాఠశాలల నుంచి 1500కు పైబడి బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. ఈ మహత్తర కార్యక్రమంలో చిత్రలేఖనం, చదరంగం, జానపద నృత్యం, క్విజ్, వ్యాసరచన, వక్తృత్వం, తెలుగు పద్యపఠనం, ఫ్యాన్సీ డ్రెస్, మోనో యాక్షన్, పరుగు పందాలు, లాంగ్ జంప్, బాలబాలికలకు తోబాన్, క్యూబ్, క్లాసికల్ డాన్స్ మరియు విజ్ఞాన ప్రదర్శన పోటీలు జరిగాయి. నవంబర్ 14 సాయంత్రం బాలల దినోత్సవం రోజున విశాఖపట్నం పశ్చిమ ఎమ్మెల్యే పి గణవెంకటరెడ్డి నాయుడు ముఖ్య అతిథిగా మరియు గాయత్రి విద్యా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డి దక్షిణామూర్తి విశిష్ట అతిథిగా విచ్చేసి పిల్లలకు బహుమతులు ప్రదానం చేయనున్నారని తెలిపారు. అందులో ఏంటంటే మొత్తం 1500 మంది స్కూల్ చిల్డ్రన్ నవంబర్ 1 నుంచి నవంబర్ 11 వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఫస్ట్ రోజు పెయింటింగ్, సెకండ్ రోజు ఎస్సే రైటింగ్, తెలుగు పద్యపఠనం, తర్వాత ఎలక్యూషన్ తెలుగు ఇంగ్లీష్, తర్వాత చెస్, క్విజ్, రన్నింగ్ రేస్, తర్వాత లాంగ్ జంప్, ఎలక్యూషన్ ఇలాగా 22 విభాగాలుగా చేశాం. విశాఖపట్నం అనేది 64 ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయిన క్లబ్. మా క్లబ్లోని చిన్నపిల్లలకి ఉపయోగకరంగా ఉండేట్టుగాను 54 సంవత్సరాల క్రితం చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం నవంబర్ 14 నాడు చిల్డ్రన్స్ డే రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అది జరుగుతున్నది. సో ఈ ఇయర్ జరుగుతున్నది 54th ఇయర్ అండి. ఈ ఇయర్ చైర్మన్ ఎంఎన్ మహేష్ గారు ఈ గివ్ ద బ్రీఫ్ రిపోర్ట్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం ఎన్పి కుంట మండలం స్థానిక ఎన్పి కుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం వర్షంలోనే విద్యార్థులు భోజనం తినడానికి తిప్పలు తప్పలేదు. పాఠశాలలో 450 మంది పైబడి ఉన్న విద్యార్థులకు వర్షం రాకతో గదుల్లో భోజనం పెట్టాల్సి ఉండగా 6 బయట వడ్డించడంతో పిల్లలు వర్షానికి తడుస్తూ భోజనం కోసం వరుసలు నిలబడ్డారు.
ఎన్పీకుంట ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం 13 గదులను నిర్మించారు. సోమవారం వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో మధ్యాహ్నం భోజనానికి ఆటంకం కలిగింది. విద్యార్థులకు గదుల్లో భోజనం వడ్డించకుండా ఆరు బయట పెట్టడంతో వర్షానికి తడుస్తూ ఎక్కడ కూర్చుని తిన్నారో తెలియక గోడల క్రిందకు పరుగులు తీశారు. దీంతో కొందరు తల్లిదండ్రులు వర్షం పడుతుందని తెలిసి కూడా విద్యార్థులకు గదుల్లో వడ్డించకుండా ఆరు బయట వడ్డించడమే ఉంటని, పాఠశాలలో ఉదయం 11 గంటల నుంచి మోస్తరు వర్షం కురవడంతో విద్యార్థులకు ఇబ్బందిగా ఉంటుందని తెలిసినప్పటికీ కూడా ఇంత నిర్లక్ష్యమా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రధాన ఉపాధ్యాయుడు తిరుపాల నాయక్ వివరణ కోరగా ఇక నుంచి ఇలా జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుని విద్యార్థులకు ఇబ్బంది లేకుండా భోజనం వడ్డించే చర్యలు చేపడతామని తెలిపారు. వర్షంలో పిల్లలకు లోపల పెట్టకుండా బయట అన్నం పెడతారు, బయట పోతుంటారు. లోపల అన్నం పెట్టకూడదు ఏమే స్కూల్లో. ఎన్పీకుంట హై స్కూల్లో వర్షం పిల్లలకు భోజనము ఇట్లా. సార్ జగన్ గారు, నాడు నేడు అమ్మ ఒడి నాయన బడి సార్, ఫేస్బుక్లో షేర్ చేస్తాం, చూడండి సార్ జగన్ గారు. ఇక్కడ వర్షంలో పిల్లోళ్ళు సార్ ఇస్తాను ఇస్తాను అదా వర్షం పడితే స్కూల్లో భూవా లోపల పెట్టకూడదా సార్? బయట వర్షంలో పిల్లలు తడిచిపిల్ల చెప్పండి సార్. ఇక్కడ ఎన్ని అవసరాలు సార్ పిల్లలకు? వాటర్ లేవు, వర్షంలో భోజనం చేయాల, వర్షంలో భోజనం చేయాల. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని బస్టాండ్ వద్ద ఉన్న విజయవాడ వెల్డింగ్ షాప్ యజమాని ఇంతియాజ్ తమ ఆస్తిని ఆక్రమించాడని, అతని వల్ల తమకు ప్రాణహాని ఉందంటూ సంక్వర్ రమా కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త మరణానంతరం తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని విజయవాడ వెల్డింగ్ యజమాని ఇంతియాజ్ తప్పుడు పత్రాలు సృష్టించి తమను మోసం చేస్తున్నాడన్నారు. ఆ ఆస్తిని తాను కానీ తన భర్త కానీ ఎవరికీ అమ్మలేదని, కానీ అతడు మహిళని కూడా చూడకుండా తన మనుషులతో గోండాయిచ్యం చేస్తూ తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడన్నారు. అతని వల్ల తమకు ప్రాణహాని ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ వెల్డింగ్ షాప్ వల్ల ఆడపిల్లలకి మోసం జరిగినది ఎట్లా అంటే, విజయవాడ వెల్డింగ్ షాప్ వాళ్ళు అక్రమంగా వీళ్ళ స్థలాన్ని ఆక్రమించారు. వాళ్ళ నాన్నకి ఫ్యామిలీకి కొంచెం ఇష్యూ అయ్యి ఆడపిల్లలు దూరంగా ఉన్నారు. దానివల్ల తాగుడుకి బానిసై వాళ్ళ ఇంట్లో చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈ ఆస్తికి మేమే వారసులమని రాసుకున్నారు విజయవాడ వెల్డింగ్ షాప్ వాళ్ళు. ఆడపిల్లలకి న్యాయం చేయాలని దయచేసి కలెక్టర్ గారిని కోరుతున్నాం. మాకు ఎటువంటి న్యాయము ఎక్కడ జరగలేదు, మీ ద్వారా జరుగుతుందని మీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం సార్. ఎవరు దాంట్లో సైన్లు పెట్టలేదు సార్, కానీ సైన్లు పెట్టారని తప్పుడు ఆధారాలు సృష్టించి మా ఆస్తిని జప్తా చేశారు సార్. మీడియా ముసుగులు అరాచకాలు చేస్తూ భద్రాచలంలోని రెవెన్యూ కాలనీలో ఉన్న తమ భూమిని ప్రెస్ క్లబ్ అధ్యక్ష హోదాలో ఉన్న మాజీ ఐజేయు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి కబ్జా చేశాడని, మగదిక్కులిని తమను అడ్డం తొలగించుకోవడం చిటికలో పని అంటూ తమను బెదిరింపులకు గురిచేస్తూ తమ స్థలంలో ఇంటి నిర్మాణం చేస్తున్నాడని, తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీని మీడియా ముఖంగా కోరారు. తమకు న్యాయం జరగని పక్షంలో ఉన్నతాధికారులను కలుస్తామన్నారు చుంచు కృష్ణయ్య వారసులు. మూడు వాట పక్క వీరభద్రే కానీ
ఇస్తానండి. నా పేరు అప్నకుమారి. మా నాన్నగారి పేరు జీకృష్ణ గారు. మా అక్కగారు దన్నున్న ధనలక్ష్మి గారు అండి. మా నాన్నగారు 2019లో చనిపోయారండి. మా బావగారు 6 నెలల క్రితం చనిపోయారండి. ఇదే అదనగా చూసుకొని భద్రాచలంలోని కబ్జాదారులు మా స్థలం మీద కన్ను వేశారండి. గత 3 నెలల నుంచి ఈ మధ్యకాలంలో 4 వారం రోజుల నుంచి మా స్థలంలో అక్రమంగా గోతులు తవ్వి పిల్లర్లు వేస్తున్నారు. అడ్డుకొనగా ఒక ట్రాక్టర్తో తొక్కిస్తాము, కొక్లైన్తో తొక్కిస్తాను ఇస్తామని మమ్మల్ని బాగా బెదిరింపులకు గురి చేస్తున్నారండి. ఒకరోజు దుర్గారెడ్డికి సంబంధించిన ట్రైబల్స్ని తీసుకొచ్చి ఇది మొత్తం గుడిసె వేయించాను బెదిరించాను. ఇంకొక రోజు రాము అనే వ్యక్తిని తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరించారండి. తర్వాత రోజు మీ ఫ్రెండ్స్ని తీసుకోగా మళ్ళీ వచ్చి నెట్టి కింద పడేసి ఇది నీకు దిక్కున్న చోట చెప్పుకో, ఇది రెడ్లు ఇస్తాను, రెడ్లకు సంబంధించి రెడ్లు మాత్రమే ఉండాలి, ఇది మేము ఆక్రమించుకుంటున్నాం, కాగితాలు లేకపోయినా ఏయో ఒక రకంగా మేము ఇదే ఆక్రమించుకుంటే దీంట్లో మేము కంపల్సరీ ఉంటాం, ఎక్కడికి వెళ్ళినా ఏ పని కాదు, అధికారులు అందరూ మాకు అండగా నిలబడ్డారు, అధికారులను మీకు ఏ పని చేయనీయకుండా చేస్తున్న అధికారులు మాకు ఇప్పట్లో ఉన్నారు, అధికారులను కూడా నేను బెదిరిస్తాను, నేను మీ ఏటీవీ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాను కాబట్టి మీడియా వాళ్ళందరినీ కూడా మీ ఏదో విధంగా మేనేజ్ చేసుకుంటాను, మీకు ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగదు కాబట్టి కంపల్సరీ ఈ స్థలాన్ని వదిలేసి వెళ్ళిపోండి అని బెదిరింపులకు గురి చేస్తున్నాను, లేకపోతే మేము మీ ఇద్దరే ఆడవాళ్ళు కాబట్టి మిమ్మల్ని ఏదో రకంగా చంపేస్తానని బెదిరింపులకు గురి చేశాడండి. ప్రభుత్వ అధికారులను ఆశ్రయించగా వారు కూడా కోర్టుని ఆశ్రయించాలని చెప్పారు. కానీ విచిత్రం ఏంటంటే 2019లో హైకోర్టు స్టే ఆర్డర్ ఉంది, స్టేటస్కో ఉంది, దాని నెంబర్కు 555-442 ఉంది. మాకు ఏదో రకంగా ప్రభుత్వ అధికారులు న్యాయం చేయాలని ఈరోజు గ్రీవెన్స్ కలెక్టర్ గారికి విన్నవించుకోగా పోలీసు వారికి లెటర్ రాస్తారని ఎస్పీకి విన్నవించుకోగా ఏఎస్పీ సంగారెడ్డి మెడికల్ కళాశాలకు ప్రభుత్వం మహాత్మా జ్యోతిబాపూలే పేరు నామకరణం చేయాలని కోరుతూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్కి ముప్పారం ప్రకాష్ బంగారు కృష్ణ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముప్పారం ప్రకాష్ మాట్లాడుతూ విద్యావేత్త, సంఘ సంస్కర్త, బాలికల విద్యాభివృద్ధి కోసం దేశంలోనే మొదటి పాఠశాల ఏర్పాటు చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అన్నారు. మెడికల్ కళాశాలకు మహాత్మా జ్యోతిబాపూలే పేరును నామకరణం చేయడం వల్ల మహనీయుడి జీవిత చరిత్రను భవిష్యత్ తరాలు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మార్పు కళామండలి నరసింహలు, వినోద్, అనుమల రామచందర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమేష్, కరుణాకర్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో 15 నవంబర్ అంటే రేపటి దినం నాడు సంగారెడ్డి జిల్లాకి తలమానికమైనటువంటి మెడికల్ కళాశాలను రేపు హరీష్ రావు గారి క్షేత్రం మీదుగా ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. సామాజిక హక్కుల సంఘంగా, బహుజన సంఘాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంగారెడ్డి పట్టణంలో మెడికల్ కళాశాలను ప్రారంభించడాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ జిల్లాలో మెడికల్ కళాశాల అనేది ఏర్పాటు చేయడం బహుజన కులాలకి, వెనుకబడ్డ అనేక మంది పేదలకు కూడా వైద్య రంగంలో వాళ్ళు చదువుకోవడానికి అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, విద్యారంగం అంటే ఈ దేశంలో విద్యారంగానికి మహాత్మా జ్యోతిరావు పూలే గారికి విడదీయని అనుబంధం ఈ భారతదేశంలో ఉంటుంది. ఈ దేశానికి స్వతంత్రం రాకముందే భారతదేశపు రూపురేఖలు మారాలంటే, భారతదేశము అభివృద్ధి చెందాలంటే ఈ భారతీయులు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న ప్రజలకి, ఆ ప్రజలలో అట్టడుగు వర్గాన ఉన్నటువంటి నిమ్న కులాలకు కూడా విద్యను ప్రభుత్వమే అందజేయాలని, ఈ దేశానికి స్వతంత్రం రాకముందే విద్యారంగాన్ని ప్రభుత్వ బాధ్యతగా ఒక చట్టం చేయించినటువంటి మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే. ఈ దేశంలో ఏ కొత్తగా విద్యారంగం వచ్చినా ముందుగా అంబేద్కర్ గారిని ఎట్లయితే మనం స్మరిస్తామో, అంబేద్కర్ గారి గురువు అయినటువంటి పూలే గారిని కూడా ఈ చరిత్రలో చిరస్థాయిగా నిలబెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉంది. ఈ దేశానికి జ్ఞానాన్ని ప్రసాదించిన పూలే గారిని ఏ రంగంలో అయినా ఆయన గురించి ప్రచారం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కనుక రేపటి సంగారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రారంభిస్తున్న మెడికల్ కళాశాలకి మహాత్మా జ్యోతిరావు గారి పూలే మహాత్మా జ్యోతిరావు పూలే గారి పేరును
రాష్ట్ర అబ్కారీ క్రీడా పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో వాటర్ మెన్ ఆఫ్ తెలంగాణ ఆర్ విద్యాసాగర్ రావు 83వ జయంతి సందర్భంగా నిర్వహించిన 6వ తెలంగాణ ఇరిగేషన్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఎంపికైన ఇంజనీర్లకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ విద్యాసాగర్ రావు ఇరిగేషన్ రంగంలో చేసిన విశేష సేవలను కొనియాడారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. Yes, sir. Yadav garu, please come on to the dais, sir. Yes, sir. వైట్ సార్, వైట్ ఫోటో సరిగా. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో కూడా బలంగా ఆయన తెలంగాణ గురించి తెగించడానికి ప్రధాన కారణం ఏంటంటే, ప్రధానమైనటువంటి అంశం తెలంగాణ అంటే మన బతుకుదేరు వ్యవసాయం. అసలు తాగడానికే నీళ్ళు లేనటువంటి దుస్థితి తెలంగాణలో ఉందంటే ఈ ఇరిగేషన్ గురించి దేవుడేరు. నీళ్ళు లేని ప్రాంతం కాదు, అచ్చం నీళ్ళు ఉండి ప్రతి సంవత్సరం వరదలే వాళ్ళు పొంగి సముద్రంలో కలుస్తున్నా వర్షాలు పడగానే అయిపోగానే మళ్ళీ నీళ్ళకే ప్రాబ్లం తాగడానికి. దానికి ప్రత్యక్ష సాక్ష్యం మా మహబూబ్నగర్. 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చేటి మా మహబూబ్నగర్ టౌన్లో 14 డేస్కి ఒకసారి. ఏందా అని అడిగితే కృష్ణానది కింద ఉంది, మనం పైన ఉన్నాం, నీళ్ళు ఎక్కలేవని చెప్పారు. నిజమే అనుకుని గప్పు ఉండేది అంతే. నిజమే రా, మనం ఏం చేద్దాము, కింద డౌన్లో ఉంది పైన ఎక్కలేదు అంటే అంత అమాయకంగా మనల్ని మోసం చేసే సందర్భంలో మరి విద్యాసాగర్ గారు వారి అనుభవాన్ని నీళ్ళు నిజాల పేరు మీద పుస్తకాలను రచించడం, అనుభవాలను చెప్పడం, ఇక్కడ ఉన్నటువంటి వారు ప్రకాశ్ రావు గారు కానీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, దేశ్ పాండే గారు,
అసలు అన్నిట్లోనే అన్యాయం, అన్నిట్లో అన్యాయమే. మొట్టమొదటి 2005-06 మేము ఇరిగేషన్లో 60 ఇంప్లిమెంట్ చేయాలని ఫుల్ ఫైటింగ్ శ్రీధర్ గారు అందరూ కొట్లాడేది. ఒకరోజు చీఫ్ సెక్రటరీ మీద నేను ఫైల్ ఫేస్ చేసిన హరినారాయణ రెండు సంతి వేస్తే ఆయన పోయి ఫైల్ తగిలింది పైన. 2 నెలలు తిరుగుతున్నాం, ఫైల్ ఏడుందంటే చెప్తలేడు ఫైల్ రావా రాలేదని. మినిస్టర్ ఏమో బుల్టన్ విశేషాలు. నమస్కారం.